జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎర్రచెరువు దగ్గర ప్రభుత్వ సీలింగ్ భూములను పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం గత వారం రోజులుగా సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని పోరాటం చేస్తున్న పేదలకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య భూపాలపల్లికి చేరుకుని వారికి మద్దతు తెలిపారు. ప్రజలు ర్యాలీ నిర్వహించి వారికి మహిళలు మంగళారుతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులైన ఇల్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా రాష్ట్ర నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలకు కూడా ఇల్లు లేనటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందో, ఏలే పెద్దలు సిగ్గుపడాలా, ఏలే పెద్దలకు బుద్ధి రావాల్సిన అవసరం ఉందని చెప్పేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనకు రాజ్యాంగం వచ్చింది. ఈ దేశాన్ని 75 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి పాలక పార్టీలు, అధికార పార్టీలు రాజ్యాంగం అయితే చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రతి ఒక్కరికి చదువు చెప్పాలా, ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలా, ఇక్కడ ఉన్నటువంటి భూములు పంచాలా, అందరికీ వైద్య సౌకర్యం కల్పించాలా, ఉపాధి ఉద్యోగాలు జోయించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం చెప్పినటువంటి మాట. కానీ రాజ్యం మీద కూర్చున్నాడు, రాజ్యాంగాన్ని అమలు జరుపుతాడా లేదా అని చెప్పేటువంటి విషయాన్ని అంటే ఈ రోజుకి మాకు ఇళ్ల స్థలాలు లేవు అని చెప్పేసి అనేక సార్లు దరఖాస్తు పెట్టుకొని మాకు ఇల్లు ఇవ్వండి అని చెప్పేసి అనేక దశాబ్దాల కాలంలో అడుగుతూ వస్తున్నాం. ప్రభుత్వాలు చాలా చట్టాలు తెచ్చింది. చట్టం తీసుకొచ్చారు తెలంగాణలో ఒక రక్షిత కౌలుదారు చట్టం తెచ్చారు చెప్పేసి 75 కానీ ఇందిరాగాంధీ కానీ అంటారు. భూపాలపల్లి కారల మార్క్స్ కారణిలో గుడిసెలు వేసుకోవాల్సిన దుస్థితి 30 ఏళ్ల కింద ఎందుకు వచ్చింది?